కిర్గిస్థాన్ రాజధాని బిష్కేక్లో మెడిసిన్ చదవడానికి వెళ్లిన విద్యార్థులు కొత్త సమస్యల్లో చిక్కుకున్నారు. ఇక్కడి స్థానిక ప్రజలు విదేశీ విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. అటువంటి హింసాత్మక గుంపు నగరం అంతటా అల్లర్లు సృష్టించింది, విదేశీ విద్యార్థులపై దాడి చేసింది. ఈ దాడిలో పాకిస్తానీ విద్యార్థులు అత్యధికంగా బాధితులు. గుంపు దాడి కారణంగా దాదాపు 4 పాకిస్తానీ విద్యార్థులు మరణించారు. దీంతో అక్కడ చదువుకునేందుకు భయాందోళన వాతావరణం నెలకొంది. భారతదేశం, పాకిస్తాన్, ఇతర దేశాల నుంచి వేలాది మంది విద్యార్థులు మెడిసిన్ చదవడానికి కిర్గిస్థాన్ కు వెళ్తారు. కిర్గిస్థాన్ రాజధాని బిష్కేక్లో ఎక్కువ మంది విద్యార్థులు నివసిస్తున్నారు. అయితే ఇటీవల పరిస్థితులు దారుణంగా ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఈజిప్టు విద్యార్థులు అక్కడ దోపిడీ చేస్తున్న స్థానిక దొంగలతో కలిసి దాడులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా పాక్, ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ విద్యార్థులే టార్గెట్ గా దాడులు కొనసాగుతున్నాయి. రెండు వేల 2021లో 61,000 మంది విదేశీ విద్యార్థులకు కిర్గిస్థాన్ అడ్మిషన్లు ఇచ్చింది. ఆ ఏడాది అడ్మిషన్లు తీసుకున్న వారిలో 14,500 మంది భారతీయులు కాగా 10,000 మంది పాకిస్తాన్ కు చెందినవారు. తాజాగా చోటు చేసుకున్న ఘర్షణలో భారత విద్యార్థులకు తీవ్ర గాయాలు కాలేదని కిర్గిస్థాన్ లో రాజధాని బిష్కేక్లో ఉన్న ఇండియన్ ఎంబసీ కార్యాలయం ప్రకటన చేస్తూనే తమతో కాంటాక్ట్ లో ఉండాల్సిందిగా సూచించింది. మరోవైపు ఈ పరిణామాలపై భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. అక్కడ ఉంటున్న విద్యార్థులను అలర్ట్ చేస్తూ ఓ ప్రకటన సైతం విడుదల చేసింది. విద్యార్థులెవరూ బయటకు రావద్దని తెలిపింది. ఈ మేరకు అక్కడి ఇండియన్ ఎంబసీ ఎక్స్ వేదికగా కీలక సూచన చేసింది. ఇక ఘర్షణలు తీవ్రమైతే అక్కడి నుంచి భారతీయ విద్యార్థులను ఇక్కడకు తీసుకువచ్చేందుకు కూడా సిద్ధంగా ఉండాల్సిందిగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.